నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏపీలో రహదారి ఉద్యమం రాజుకుంది. రాష్ట్రంలో రోడ్ల దురవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు గుడ్ మార్నింగ్ సీఎం సార్ డిజిటల్ క్యాంపెయిన్కి విశేష స్పందన వచ్చింది. ప్రారంభమైన 2 గంటల్లోనే 160,000 ట్వీట్లు వీడియోలతో నంబర్ 1 ఐటమ్గా ట్రెండింగ్ అవుతూ సోషల్ మీడియాలో నిలిచింది. పవన్ కళ్యాణ్ మొదలుకొని అనేక మంది ఏపీలో గతుకుల రోడ్ల దృశ్యాల్ని పబ్లిష్ చేశారు. పలు జిల్లాల్లో గుంతలపై జన సైనికులు నిరసనలు తెలిపారు. చెరువులుగా మారిన రహదారుల్లో చేపల్ని వేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు విశాఖపట్నంలో వైఎస్ఆర్ వాహనమిత్ర కార్యక్రమంలో విపక్షాలపై సీఎం జగన్ విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వం కన్నా ఇప్పటి ప్రభుత్వం చేస్తున్న అప్పులు తక్కువేనని, పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్న దుష్ట చతుష్టయంతో కలిసి దత్తపుత్రుడు రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. వాహనమిత్ర వంటి పథకం దేశంలో మరెక్కడా లేదన్నారు సీఎం జగన్. గత ప్రభుత్వంలో దోచుకో పంచుకో అనే నినాదం ఉండేదని, అందుకు భిన్నంగా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని ఆయన వివరించారు. నలుగురు ధనికుల కోసం, దత్తపుత్రుడి కోసం నడిచే ప్రభుత్వం తమది కాదంటూ చురకలంటించారు. మరోవైపు సీఎం సభపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. జనానికి 10,000 పంచి 100,000 రూపాయలు దోపిడీ చేస్తున్నారని, విశాఖలో సీఎం సభ కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీలో రోడ్లపై మొదలైన ఈ రగడ ఇవాళ ప్రైమ్ డిబేట్లో చూద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి గారు, అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు, బీజేపీ నాయకులు విల్సన్ గారు, మరికొందరు నాయకులు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా విల్సన్ శ్రీనివాస్ చౌదరి గారితో మాట్లాడుతాం. శ్రీనివాస్ చౌదరి గారు, ఈరోజు జరిగినటువంటి సభ కావచ్చు, అలానే జనసేన పార్టీ చేసినటువంటి ఒక క్యాంపెయిన్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చూస్తుంది? ప్రధానంగా సీఎం చేసినటువంటి వ్యాఖ్యలు, గతంతో పోలిస్తే ఇప్పుడు చేస్తున్న అప్పులు తక్కువే, సంక్షేమం ఎక్కువ, ఈ రెండింటినీ కలిపి బ్యాలెన్స్ చేస్తూ విపక్షాలు చేస్తున్నటువంటి రాద్ధాంతం ప్రజలు గమనించాలంటూ ఆయన చురకలంటించేటువంటి ప్రయత్నం చేశారు, ఇందులో వాస్తవం ఎంత? కేశవ్ గారు, మొదట మీకు 99 ప్రేక్షకులకి, వైసీపీ నేత శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే విల్సన్ గారికి, బీజేపీ నేత వాళ్ళకి కూడా నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మొదట నమస్కారం. కుక్క తోక నొప్పుతుందా, తోక కుక్క నొప్పుతుందా, నాకు అర్థం కావటం లేదు సార్. సంక్షేమ ఫలాలు ఎవరికి అందాలి? పేదవాళ్ళకి అందాలి. సంక్షేమ ఫలాలు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? పెద్దలనే గద్దెల జేబులోకి వెళ్తున్నాయి. సంక్షోభం పేరుతో సంక్షోభం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. మీరు నిజంగానే ఈ గుంతల ఉద్యమం ఇప్పటిది కాదు, జనసేన చాలా రోజుల నుంచి కూడా చేస్తా ఉంది. అయితే ఎక్కడైనా జగనన్నా, మా ఊరికి రాయన్నా, రోడ్లు చూడన్నా, మా ఈపులు విమానం మూత కాకుండా మా చడుగులు ఇరిగిపోతున్నాయి, మా కాళ్ళు దెబ్బతింటున్నాయి, మేము ఏడా సంసారానికి పనికొస్తామో పనికిరామో అర్థం కావటం లేదు, కార్లు ఎత్తిపోతే కార్లు గుల్ల, ఆటోలు ఎత్తిపోతే ఆటోలు గుల్ల, సైకిల్ ఎత్తుకుపోయినా కూడా 2 ప్రక్కలు ఊడిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈరోజు రాష్ట్రంలో 1 రోడ్లు ఉన్నటువంటి, ఈరోజు దేశంలో ప్రపంచంలో అధ్వానమైన రోడ్లుగా తయారయ్యి చిన్న చిన్న కొలన్లు, స్విమ్మింగ్ పూళ్ళు, అదేవిధంగా రహదారిలో ఉన్నటువంటి నీటి పాయలు ఏర్పాటయ్యి పోయేదానికి లేదు తావు, వచ్చేదానికి తావు లేదు. చివరికి స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా వాళ్ళ బస్సులు నడపాలని భయపడుతున్నారు. అంబులెన్స్ లాంటివి అయితే రావాలంటేనే భయం, ఎందుకంటే ఆల్రెడీ ప్రమాదంలో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి హాస్పిటల్ వేసే లోపల ఏమైపోతాడో అని భయం. ఇంకా గర్భం అటు ఇటు ఉండేవాళ్ళు, నెలలిండు మా ఆడవాళ్ళు అయితే అసలు భయపడుతున్నారు, ఏడ బస్సుల్లోనూ ఆటోల్లోనూ డెలివరీ అయిపోతున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో రాష్ట్ర రహదారులు నాగరికతను చూసిస్తాయని గతంలో ఆర్ఎన్బి సంస్థ వాళ్ళు బోర్డుల మీద రాసేవాళ్ళు, రహదారులు నాగరికతను సూచిస్తాయి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం రహదారులు ఏమయ్యాయో ఒకసారి పరిశీలిస్తే ఇది యమలోకానికి దారులుగా మారి. ఇప్పటికే కేశవ్ గారు, ఈ 3 ఏళ్లలో 32,385 మంది యాక్సిడెంట్ల ద్వారా చనిపోయినాయి రాష్ట్రం. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే కదా, ప్రభుత్వం చేసిన హత్య కదా నేరుగా, ఎందుకంటే రోడ్లు బాగుంటే యాక్సిడెంట్లు జరగవు, రోడ్లు బాగుంటే ఈ ఇంతమంది చనిపోరు, రోడ్లు బాగుంటే ప్రమాదాలు యాక్సిడెంట్ అయి కాళ్ళు చేతులు పోగొట్టుకోరు. అదేవిధంగా మీరు ఈరోజు సంక్షేమం పేరుతో వేస్తున్న అదేంటిది ఆటో వాళ్ళకి, ట్రావెల్స్ నడుపుకునే వాళ్ళు 10,000 రూపాయలు జగనన్న ఆసరాను పేరు పెట్టారు. వాహనమిత్ర ఇది 10,000 ఇస్తున్నారు. 10,000 ఇచ్చిన మరుసటి రోజు ఎక్కడైనా జీబ్రాలైన్ క్రాస్ అయినా, ఓవర్లోడ్ వేసినా, లేకపోతే ఇంకేదైనా లైసెన్స్ ఇన్సూరెన్స్ లేకపోయినా, వాహనం ఎఫ్సీ లేకపోయినా బెండు తీసి 15,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు ఫైన్ వసూలు చేస్తారు.
మరి ఈరోజు భారతదేశంలో అవి కూడా గత ప్రభుత్వంతో పోలిస్తే తక్కువే. గత 5 ఏళ్లలో ఆ ప్రభుత్వం వసూలు చేసిన దాదాపు 40 నుంచి 50 కోట్లు ఉన్నాయని సీఎం గారు ఈరోజు ప్రకటించారు. గత ప్రభుత్వం ఎక్కువ నిజమేనా సార్? కేసీఆర్ గారు, కేసీఆర్ గారు మీరు మంచి అభిప్రాయం మీ ముందు పెట్టారు కూడా. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన లెక్కలు వాళ్ళ దగ్గర ఉంటాయి, మేమిచ్చే లెక్కలు ఏడు ఉంటాయి. ఈరోజు మా ఆటో రోజు స్కూల్కి వెళ్ళే తోలి పిల్లలు తోలికెళ్ళి ఆటో డ్రైవర్ చెప్తున్నాడు అన్నా మాకు 10,000 ఇచ్చింది నిజమే. ఇప్పటికి మేము దాదాపు 50,000 పై చిలుపు కట్టేసాం ఫెనాల్టీల కింద. ఎఫ్సి లేదని, ఇన్సూరెన్స్ లేని, ఆర్సి లేదని, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదని, లేదంటే ఓవర్లోడ్ అని చెప్పి, రీబ్రా క్రాస్ అని, ఓవర్ టేకింగ్ అని ఏదో పేరు పెట్టి మా మీద బెండు తీసి నడ్డీర కొట్టి వసూలు చేస్తున్నారు. ఇది మాకు వాహన మిత్ర కాదు, వాహన శత్రువు తయారైంది. వీళ్ళు ఇచ్చేది ఎడం చేత్తో ఇస్తున్నారు, కుడి చేత్తో పీక్కుంటున్నారు. రోజుకు 40 రూపాయలు 30 రూపాయలు వసూలు చేసి ఇస్తున్న మాకు 100,000 రూపాయల నుంచి మేము ఫెనాల్టీస్ కట్టాలంటే మేము బతికేది ఎట్లా, మా పిల్లలు బతికేది ఎట్లా, మా కుటుంబం బతికేది? ఇంతకన్నా బాధ కలిగించేసా సార్? ఇక రోడ్లో పోవాలంటే కారు ఎత్తుకునో, బండి ఎత్తుకునో, స్కూటర్ ఎత్తుకొని పోవాలంటే ఇంటికి తిరిగి వస్తాడో రాడో భయంగా ఉంది. నేను మొన్న మా ఊరికి వెళ్ళాను, నా కారుకి ఇప్పుడు 3,000 ఖర్చు అయింది. ఎందుకంటే అల్లం విడిపోయింది. ఏమంటే 3 అడుగుల నుంచి 1.5 అడుగులు 2 అడుగులు గుంతలు. ఏందా ఎప్పుడు లేదంటే మన వర్షానికి గుంతలు పడ్డాయండి. సరే, జగనన్న గారు ఒక మాట అన్నారు తను, 15 లోపల నాకు గుంతలే కనపడకూడదు. ఈరోజు గుంతలు, ఆ రోజు పూర్తి చేసి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టండి. దానిపైన పవన్ కళ్యాణ్ గారు కూడా ట్రీట్మెంట్ చేశారు, దాన్ని సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ అవుతాం. మరి జగనన్న గారికి ఒక మాట చెప్తున్నా, ఎప్పుడో కాంట్రాక్టులు రోడ్లు వేశారు మీ ప్రభుత్వం కాంట్రాక్టర్లు, వాళ్ళకి ఇంతమంది 1,500 కోట్ల రూపాయలు బిల్లులు ఇవ్వాలి, టెండర్లు పిలిస్తే దిక్కులే వచ్చేవాడు కనీసం రోడ్లు వేస్తామని చెప్పి. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు మీరు రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నారా? రాష్ట్ర ప్రజల్ని ప్రాణాలని తాకట్టు పెట్టి, రాష్ట్ర పణంగా పెట్టి రోడ్ల మీద యాక్సిడెంట్ చేయమని చెప్తున్నారా? ఇవన్నీ చూస్తుంటే చేతగాక, పరిపాలించడం చేతగాక రాష్ట్ర ప్రభుత్వం అసమర్థులన్నీ కూడా ప్రతిపక్షాలు. ఎస్టీఎస్సీ వాళ్ళు ఎవరు కొట్టారంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కొట్టారు. అమ్మాయిలు భద్రత అబద్ధ మానభంగాలు చేశారంటే ప్రతిపక్ష నాయకులు చేశారు. దేవాలయంలో గుళ్ళు ఎవరు కొట్టారంటే ప్రతిపక్ష నాయకులు చేశారు. అదే గోడలు మధ్య ఎవరు తీసుకెళ్ళిపోయినారంటే ప్రతిపక్షం. అంటే ప్రతి దానికి గుడ్డుగుర్తుగా గుడ్డకాల్చి ముఖాన్ని వేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి. వైజాగ్లో ఏం చెప్పారు సార్? గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా తక్కువగా పెనాల్టీస్ వసూలు చేస్తూ ఉన్నాయి. మీరు తరలించిన తోలుకొచ్చిన జనం ముందు మీరు చెప్పిన మాటలు ఏంటంటే, మేము సంక్షేమంతో పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాము, ఈ సంక్షేమాలన్నీ మా ప్రభుత్వం వస్తే మేము కొనసాగిస్తాము, ఇంకొచ్చే ప్రభుత్వం రాదు చేయరని చెప్పి అబద్ధాలు చెప్పి మీరు చేస్తున్నది ఏంటి? ఈ రాష్ట్రాన్ని సంక్షేమంలో ముంచేశారు, 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. సార్ నాకు అడుగుతున్నాను, మిమ్మల్ని మీ ద్వారా అడుగుతున్నాను, 150,000 కోట్ల రూపాయలు జనాలకు పంచామని చెప్తున్నారు కదా సార్, మిగిలిన డబ్బులు ఏమయ్యారు సార్? ఏం చేశారు సార్? ఎవరి జోబుల్లో పెట్టారు సార్? ఏదైనా ఒక ప్రాజెక్ట్, ఒక ఇండస్ట్రీ, ఒక కనీసం పోలవరం లేదా ఇంకోటో జోనో కడప జిల్లాలో ఏదో చేస్తుంటే సార్ జగనన్న గారు, మా అన్న జగనన్న గారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి తర్వాత పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకొని చెప్పిన విషయాలన్నీ చేశారు అని చెప్పడానికి అవకాశం ఉంది. అయ్యా జగనన్న గారు, రైట్, ఒక నిమిషం మనం డిస్కస్ చేద్దాం, ఇంకా డిస్కస్ చేద్దాం. ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు, ఒక నిమిషం. విల్సన్ గారు లైవ్ లో జాయిన్ అయ్యారు, బీజేపీ నాయకులు, అలానే రాయపాటి అరుణ్ గారు, జనసేన పార్టీ నాయకురాలు జాయిన్ అయ్యారు. ఒకే పాయింట్ చెప్తున్నా, మా జగనన్న గారు మీరు చెప్పేది ఒకటే, పచ్చి అబద్ధాలు లైవ్ లో మీడియా ముందు చెప్పదండి. మీరు చేస్తేనే, చేయగలిగితేనే చేయండి. దీనికి ప్రతిపక్షాలుగా టార్గెట్ చేసుకుని విమర్శించండి. ఇంకైనా బుద్ధిపైన పరిపాలన చేస్తారని ఆశిస్తున్నాం సార్. రైట్, మళ్ళీ మీరు అవకాశం మిగతా విషయాలు. రైట్ రైట్, అరుణ్ గారు, ఏ విధంగా జరిగింది ఈరోజు గుడ్ మార్నింగ్ సీఎం సార్ క్యాంపెయిన్ కానీ, అలానే అనుకోకుండా జరిగిన యాదృచ్ఛికంగా జరిగినటువంటి మీటింగ్ అయినా కానీ, రోడ్స్ మీద మీరు యాజిటేషన్ చేస్తుంటే రోడ్డు పైన వెళ్ళే ఆటోలకు సంబంధించి, వాహన మిత్ర పథకానికి సంబంధించి సీఎం మాట్లాడినటువంటి పరిస్థితి, ఇవాళ జనసేన పార్టీ ఆందోళన ఎలా జరిగింది, పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది? ప్యానెల్ లో ఉన్న పెద్దలకి అలాగే 99 వీక్షకులందరికీ నమస్కారం అండి. ఈ రోజు యాక్చువల్ గా ఈ కళ్యాణ్ సార్, సీఎం సార్ ఒక ఛాలెంజ్ ఇచ్చారనమాట మా అందరికి. ఏమిచ్చారంటే, ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా వ్యవహరిస్తూ అబద్ధాలు మాట్లాడుతున్నాయి అని చెప్పేసి, అందుకే మేము ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం గారు నిద్రపోతూ ఉన్నారు, ఇంకా లెగవండి, మేము ప్రతిపక్షాలు మీ మీద బురద జల్లట్లేదు, మీ పనుల వల్లే ప్రజల మీద బురద పడుతోంది అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బురద రోడ్లన్నింటినీ ప్రతి చోట హ్యాష్ ట్యాగ్ ట్యాగ్ చేసి ప్రతి చోట వీడియోలు ఫోటోల రూపంలో జనసేన పార్టీ ఈ రోజు నుంచి ఇంకా 3 రోజుల పాటు ఈ హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తోంది. ఆ హ్యాష్ ట్యాగ్ ఈ రోజు దేశ వ్యాప్తంగా 1 ప్లేస్ లో కూడా ఉంది, మీరు అందరూ చూసే ఉంటారు. ప్రభుత్వాన్ని క్లియర్ గా ఒక విషయం అడగాలనుకుంటున్నామండి. ఆయన గతంలో
మామూలుగా మన స్టేట్ లో పక్క స్టేట్లతో కంపేర్ చేస్తే ఇప్పుడు కర్ణాటకలో ఉందంటే డీజిల్ 88 రూపాయలు లీటర్, మన స్టేట్ లో 98 రూపాయలు. సెస్లని అలాగే రాజధాని పన్ను అని రకరకాలుగా రోడ్ల అభివృద్ధి కోసం అని చెప్పేసి సామాన్యుల మీద భారం మోపారు. సామాన్య ఒక ఆటో డ్రైవర్ రోజుకు వచ్చి 300 కిలోమీటర్లు మామూలుగా ఒక 10 లీటర్లు వాడాడు అనుకుంటే 10 రూపాయలు ఎక్స్ట్రా. సంవత్సరానికి వచ్చి 300 రోజులు బండ్లు తిప్పాడు అంటే ఆయనకి పడే భారం 30,000 అదనంగా. వీళ్ళు ఇస్తుంది ఎంత? 10,000. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎంత పీకుతున్నారు ఈ గవర్నమెంట్ ఈ పేరుతోటి? 20,000 అదనంగా ఒక ఆటో డ్రైవర్ నుంచి లాగుతున్నారు. ఇట్లా అన్ని రకాల ప్రజల నుంచి పథకాల పేరుతోటి పావలా వేసి పన్నుల పేరుతోటి అధిక రేట్ల పేరుతోటి 10 రూపాయలు గుంజుతున్నారు. గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధి కోసం అని చెప్పేసి 2021-22 కన్నా 2022-23 వచ్చేటప్పటికి 13% ఎక్కువ నిధులు కేటాయిస్తున్నామని చెప్పి చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడ 1 కిలోమీటర్ రోడ్డు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసిందే లేదు. పైగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న యాక్సిడెంట్ అన్నింటిలోనూ రోడ్లు సరిగ్గా లేకపోవడం మూలంగా జరుగుతున్న యాక్సిడెంట్లు 10%, అందులో ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు 14% ఉన్నారు. ఇట్లాంటప్పుడు ప్రభుత్వం ఇంకెక్కడ ప్రజలకు సంక్షేమానికి నిధులను కేటాయిస్తోంది? ప్రభుత్వ నిధులను ఎక్కడ ప్రజల కోసం ఖర్చు పెడుతోంది? కేవలం వీళ్ళు అంబులెన్స్ రంగులు మార్చడానికి, భవనాల రంగులు మార్చడానికి వీళ్ళ కార్యకర్తలనే వాలంటీర్ గా నిర్మించుకొని వాళ్ళకి ఉగాదికి ఒకసారి, సంక్రాంతికి ఒకసారి, తులేకాదశికి ఒకసారి అని చెప్పేసి తాయిలాలు ఇవ్వడానికి ప్రజల డబ్బు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ రోడ్లకి, భవనాలకి, నిర్మాణానికి, మరమ్మతులకి డబ్బులు లేవని చెప్పేసి పోయిన వర్షాకాలం అప్పుడు జూన్15 కల్లా 1 కుంట కూడా ఉండదన్నాడు. ఇవాళ జూన్15 వచ్చింది, మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న రోడ్లు కుంటలన్నీ ఎక్కడ పక్క రాష్ట్రాలు అది ఇక్కడ పెట్టేవాళ్ళు? అంటే ఏమన్నా మేము తవ్వి నీళ్లు పోసామా దాంట్లో సపరేట్ గా? జరిగే యాక్సిడెంట్లు అన్ని కళ్ళ ముందు జరిగి ప్రాణాలు పోతూ ఉంటే ఈ ప్రభుత్వం నిద్రపోతూ ఇంకా ప్రతిపక్షాలు యాగి చేస్తున్నాయి అంట. రోడ్ల కింద ప్రతిపక్షాలు దోతాయి. అసలు మీ ప్రభుత్వంలో, ఇప్పుడున్న ప్రభుత్వంలో సామాన్యుడు సాధారణంగా బ్రతికే పరిస్థితుందా? అట్లాంటి ప్రభుత్వంలో ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే మా మీద ఎన్ని కేసులు పెడతారు ఇంకా మీరు? ఇప్పుడు ఇవాళ జరుగుతున్న ఈ ట్రెండింగ్ అంతా ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఆంధ్ర రాష్ట్రంలోనే జరుగుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి సరే రీజన్ ఏంటి అనేది చెప్పడం మానేసి ఇప్పుడు కూడా ఆటోమిత్రాలు డబ్బులు వేసాము, ప్రభుత్వ ప్రతిపక్ష మా మీద బురద జల్లుతున్నాయి, ఇది నిజంగా అసలు అనాగరిక ప్రభుత్వం అనాలా, అసత్య ప్రభుత్వం అనాలా, ఏమనాలి ఈ గవర్నమెంట్ ని, జగన్మోహన్ రెడ్డి గారిని? అందుకే ఇక్కడైనా నిద్రలేగవండి, మళ్ళీ వర్షాలు ముమ్మరం అయ్యేలోపైన రోడ్లు వేయండి. పోయిన సంవత్సరం ఇదే మాట చెప్పారు, మళ్ళీ వర్షాలు వచ్చాయి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి వర్షాలు వస్తాయి, ఈ మధ్యలో మళ్ళీ ఇదే తాత్సారం చేస్తూ ఉంటారు. ఎవరికి వీళ్ళ వల్ల ఉపయోగం? ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ఎవరైనా సరే చూడడానికి, మీరు ఆశించినట్టుగా 175 కాబట్టి కనీసం 75 వస్తాయి. మీరు ప్రజలకు పనికొచ్చే పనులు కాకుండా ఎంతసేపటికి సాక్షి పేపర్ లో యాడ్లు వేసుకుంటూ అభివృద్ధి అంతా సాక్షి పేపర్ లో, సాక్షి టీవీ ఛానల్లో చూపిస్తూ ఉంటే నెక్స్ట్ ఇయర్ మిమ్మల్ని ఎలక్షన్ కి క్యాంపెయిన్ రాణిస్తారా ప్రజలు? ప్రభుత్వం ఎప్పుడైనా కళ్ళు తెరవాలి కదా. ఎంతసేపటికి మాటల గాడితో, యాడ్ల గాడితో సరిపోతుంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రంలో. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని తిడతారు, ప్రభుత్వ పాలనంతా పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తిప్పుతున్నారు తప్ప ప్రజల చుట్టూ అభివృద్ధి చుట్టూ తిప్పట్లేదు. రైట్, ఒక విషయం మళ్ళీ మాట్లాడదాం మనం. విల్సన్ గారు, ఒక ఛాలెంజ్కి ఒక రియాక్షన్గా దీన్ని చూడాలా? రహదారు ఉద్యమం కావచ్చు, అలాంటి అనుకోకుండా జరిగినా కానీ సీఎం చేసినటువంటి ఆ సభలో జరిగినటువంటి స్టేట్మెంట్స్, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని ఏ విధంగా చూడాలి? గత ప్రభుత్వాల కంటే ఇప్పుడు మెరుగైనటువంటి పాలన నడుస్తున్నా కానీ కేవలం విపక్షాలు ఒక రకమైన కక్షపూరితంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి ప్రజల మధ్య, ప్రజల ముందర అనేటువంటి వాదన ఏ విధంగా అర్థం చేసుకోవాలి? గుడ్ ఈవినింగ్ కేశవ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు మిత్రులందరూ కూడా నమస్కారం. ఇప్పుడు కానీ పైన శాటిలైట్ నుంచి కానీ మనం ఏదైనా ఫోటోలు తీస్తే కొత్త గ్రహం ఏమైనా ఏర్పడింది అనుకుంటారు. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుంటలు చూస్తే అంగార గ్రహం అన్నా నమ్మేస్తారు, ఓహో నీళ్లు ఉన్నాయి ఏ గ్రహం మీద అని చెప్పాను. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతం చూసినా గుంటలు పడిపోయినాయి అంటే దానికి కారణం ఏంటంటే ముందు చూపు లేకపోవడం. ఎప్పుడైనా సరే గుడ్ గవర్నెన్స్, నేను ఈ విషయంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారిని తప్పట్నండి, అధికారం చీఫ్ సెక్రటరీస్ ఏం చేస్తుంటారు ఈ పరిస్థితిని ముందుగా సీఎం గారితో చర్చించరా, మాట్లాడరా? మంత్రులు అంటే నోరు లేని మోగ జైవాలు అయిపోయినారు. చీఫ్ సెక్రటరీ రోల్ ఏంటి, లేకపోతే ఆర్ఎండ్బి మినిస్టర్ రోల్ ఏంటి, లేకపోతే ఇతర రోడ్ అండ్ బిల్డింగ్స్ రోల్ ఏంటి, మున్సిపల్ మినిస్టర్ రోల్ ఏంటి? ఇంతకుముందు బొత్స కావచ్చు, ఇప్పుడు సురేష్ కావచ్చు, అసలు మీ పని ఏది అసలు మీరు చేసుకోవడానికి మీరు మంత్రులుగా ఉన్నారా, లేకపోతే వ్యక్తిగత పరివీలు చేసుకోవడానికి మీరు మంత్రులుగా ఉన్నారా? కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన తాడేపల్లి గూడెం ప్యాలెస్ నుంచి బయటికి రావడం లేదు, అక్కడ లోపల ఏం చేస్తాడనేది దానికి సిబిఐ గడు అంతుపట్టదు. అట్టగా ఆయన ఒక రహస్య
జీవితం గడుపుతా ఉన్నాడు. అధికారులకు ఫోన్ చేస్తారు, లేకపోతే అధికారులకి వాట్సాప్లు పెడతారు, లేకపోతే మెసేజ్లు పెడతారు, వాళ్ళు వస్తారు మాట్లాడతారు, మాట్లాడి ఇదిగో ఈ రోజు మనం ఇంత డబ్బు రిలీజ్ చేయాలనుకుంటున్నాం అంటారు, ఒక మెట్ నొక్కుతారు వెళ్ళిపోతారు. ఈరోజు రాష్ట్రంలో ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు అందరు నష్టపోతారు కదా, టూ వీలర్స్ వాళ్ళు నష్టపోతారు, ఆటో వాళ్ళు నష్టపోతారు, బస్సులు నష్టపోతారు, తర్వాత మామూలు కార్లు నష్టపోతారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ వెహికల్స్ అన్ని దెబ్బతింటాయి. మీరు వాహన మిత్ర పేరుతో 10,000 ఇచ్చినా 10,000 ప్రాణ నష్టం కూడా, ప్రాణ నష్టం కూడా వాహనాల లెక్క కాకుండా ప్రాణ నష్టం కూడా లెక్క ఉంది. దాంతో పాటు అంటే నేను ముందు వెహికల్స్ వరకు చెప్తున్నాను, ముందు వెహికల్స్ అన్ని నష్టపోయిన తర్వాత దానికి యాక్సెల్ చేసుకోవాలన్నా, తర్వాత దానికి జాకప్ జాల్స్ అవి ఉంటాయి కదా స్ప్రింగ్లో ఎగిరి అవి వేసుకోవాలన్నా 10,000 15,000 అవుతాయి. మరి మీరు ఇచ్చే 10,000 ఎక్కడ, అవి నష్టపోతే ఒక 2 సార్లు కానీ ఇప్పుడు వాళ్ళేమో ఆటో నడుపుకుండా బతకలేరు, 2 సార్లు ఒక రూట్లో 3 కిలోమీటర్లు అటు ఇటు తిరిగేస్తే అది పోతుంది, టైర్లు అరిగిపోతాయి. ఎక్కడ సీఎం గారు, మీరు వాహన మిత్ర అంటే మీరు వాహనాలు నడిపే వాళ్ళందరికీ శత్రువులు అయిపోయారు కదా, వాహన శత్రువు అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిరుద్దితే సరిపోతాయి. పైగా ఆయన భుజం ఆయన తట్టుకున్నట్టు జగన్ అన్న అంట, ఏంటి జగన్ అన్న, నీకు నువ్వు జగన్ అన్న ఎట చెప్పుకుంటావు, విలసన అన్న నేను చెప్పుకుంటే సరిపోద్దా, విలసన అన్న కేశవ అనాలా, లేకపోతే లైవ్లో ఉండి అరుణ్ అనాలా, లేకపోతే మిగతా వాళ్ళు అనాలి, జగన్ అన్న ఏంటి అసలు ఆ పిలిపే ఈరోజు ఒక వికారంగా కనపడడం లేదా? అసలు ముఖ్యమంత్రి గారికే అట అనిపిస్తుంది, అందరూ ఎందుకు అంటారు నేను జగన్ అన్నని, జగన్ మామ అనొచ్చు, జగన్ బాబా అనొచ్చు, జగన్ తాత అనొచ్చు, ఎవరు అను ఎవరు బంధాలు అనుకుంటాయి కదా, అందరికి అన్నట్టు అవుతాడు ఏ మనిషి అయినా సరే. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మైండ్ సెట్లోనే పెద్ద డిఫికల్టీ ఉంది, అందరూ అన్న అనాలి ఎందుకు కోరుకుంటున్నాడు, అన్న కాదు ఆయన, ఒకళ్ళ మేనమామ అయితే ఈరోజు స్కూళ్ళన్నీ తిరగతా 11 లక్షల మంది టీసీలు తీసుకొని మరి వేరే పాఠశాల పోయే పరిస్థితి వచ్చిందంటే మామ అంటే ఏ మామ అనుకోవాలా, మేము కంసమామ అనుకోవాలా, ఏ మామ అనుకోవాలి? ఈరోజు పరిస్థితి ఏంటి, మామ అయితే బిడ్డలు మేనల్లుని కాపాడుకోవాలి కదా, వాళ్ళు స్కూల్ మూసేస్తే ఎక్కడ పోయి చేరాలా? ఇంతకు ముందు మీరు ఒక ఆరోగ్యశ్రీ పెడితే ప్రైవేట్ హాస్పిటల్స్ డెవలప్ అయినాయి, కొద్దిమందికి అది ఉపాధి హామీ పథకం అయింది. ఈరోజు మీరు అమ్మఒడి అనే పథకం పేరుతో డబ్బులు ఇస్తున్నారు, మరి ఆ ఇచ్చే డబ్బులన్నీ ప్రైవేట్ స్కూల్లో చేరే పరిస్థితి, 4 కిలోమీటర్ల స్కూల్ లేకపోతే పిల్లలు ఎక్కడ పోయి చేరతారు, తల్లిదండ్రులు 4 కిలోమీటర్లు పంపిస్తారా? కాబట్టి అక్కడ మనం చూసుకున్నప్పుడు ఏంటంటే పిల్లలకి నష్టం కలుగుతూ ఉంది. ఇక రోడ్లు అంటే రోడ్ల గ్రహాంతరవాసులాగా ఉన్నారు. అసలు ఆయన అంటే బేసిక్ అంటే కేశవ గారు నేను లైవ్ లో కూడా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి మాట ఏది కూడా నమ్మద్దని ప్రజలు కూడా చేస్తున్నారు, ఎందుకంటే ఆయన చెప్పేది ఏది కూడా నమ్మశక్యం కాదు. అమరావతిని ఇక్కడే కొనసాగుతున్నాడు, అమరావతిని పక్కదారి పట్టించాడు, మద్య నిషేధం సంపూర్ణ మద్య నిషేధం అన్నాడు, దాని మొత్తం తూట్లు పొడిచాడు. ఇది పోలవరం 2022 నాటికి పూర్తి చేస్తానని బీరాలు బలికిచ్చాడు వాడు మంత్రి చేత, దాన్ని పక్కనేశారు. కాబట్టి నేనేమంటానంటే వాళ్ళ కడుపు మండొచ్చు నేను మాట్లాడితే, ఎన్ని కూడా నగ్న సత్యాలే వాస్తవాలే. కాబట్టి ఆయన మాటకి ఆయన చేతకి సంబంధమే లేదు. ఆయన అంటారు క్రెడిబిలిటీ విశ్వసనీయత అని, విశ్వసనీయత అంటే ఏంటి అర్థం, విశ్వసనీయత అంటే ఇతను మాట చెప్తే కట్టుబడటం విశ్వసనీయత, అది మా తండ్రిని చేర్చుకున్నాం అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఈ భాష చెప్పిన దాఖలాలు లేవు, అవకాశం మేరకు సాయం చేయాలి లేకపోతే ప్రయత్నం చేయాలన్నారు. నిజాయితీగా ఒప్పుకోవాలి కదా, 15 నాటికి రోడ్లన్నీ ఇవన్నీ కూడా కూడిపోవాలంటే ఏమన్నా మంత్రం అల్లావుద్దీన్ అద్భుత దీపమా అక్కడ కూర్చొని అంటే అంతకుముందు అనేవాడు ఆయన, మా నాన్న రాత్రి అన్న కూడా ఇంకా జీవోలు వచ్చాయని. ఇప్పుడు ఈయన కూడా ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవో ఇంప్లిమెంట్ చేయాలి కదా, అధికారులు ఇంప్లిమెంట్ చేయాలంటే రోడ్లు పోడ్చాలంటే డబ్బులు కావాలా, కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాని పరిస్థితి, కాంట్రాక్టర్లు మనం గతంలోనే కాంట్రాక్ట్ వాళ్ళ వైసీపీ కాంట్రాక్టర్లే అరే డబ్బులు అయినాయినా మాకు డబ్బులు రావడం లేదని బాధపడుతున్న పరిస్థితి ఉంది, మరి ఏ కాంట్రాక్టర్ మీకోసం పనిచేస్తాడు? కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద సంధికాలం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో, అడ్మినిస్ట్రేషన్ 100% పడగేయడం వల్లే ఈ దురవస్థ వచ్చింది. నేను ఈ విషయంలో ఒక ముఖ్యమంత్రి గారు తప్పట్టకుండా అధికార యంత్రాంగం మొత్తం కూడా మీరు భయపడుతున్నారా లేకపోతే మీరు డ్రామా ఆడుతున్నారా, మీరు ఆడే డ్రామా ఎందుకంటే మీరు వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు జీతాలు తీసుకునే వాళ్ళు, మీరు ప్రజలకు జవాబుదారిగా ఉండాలా. ఈరోజు ఏఎస్ ఆఫీసర్ అయినా సరే వాళ్ళు నిజాయితీగా బతికితే వాళ్ళు కూడా మనలాగా కామన్ గానే బతుకుతారు, మరి వాళ్ళ భార్య బిడ్డలకి అవసరాలు తీరాలన్నా లేకపోతే వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలన్నా ప్రజల డబ్బులే కదా, ప్రజల సమస్యల మీద ప్రజల హక్కుల మీద మాట్లాడలేకపోతే మీరు ఐఏఎస్ల గుండి మాత్రం ఏమోపయోగం. ఇప్పుడు ఐపీఎస్లు ఉన్నారు అక్కడ మీరు లైవ్ లో చూపిస్తున్నారు, ఆ పోలీసులు వాళ్ళు ఎవరు ఆందోళన చేస్తుంటే డెమోక్రసీలో ఉండే బీటీఏ ఆందోళన చేయడు, ఆందోళన చేయకుండానే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోయారా, ఎన్ని ఎన్ని కార్యక్రమాలు చేశాడు ఆయన అంటే అర్థం ఏంటి, నువ్వు ముఖ్యమంత్రి పీఠం కోసం కార్యక్రమాలు చేస్తే ఇదే పోలీసులు సహకరించారు, ఇప్పుడు కూడా ఆందోళన చేయనియండి, జనసేన చేసినా బీజేపీ చేసినా మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? ప్రజా డెమోక్రసీ అంటేనే ఏదైనా సరే వాళ్ళకి సంబంధించిన సమస్యని
బహిర్గతం చేయడం, ఇంకా ప్రజలు రాబోయే రోజుల్లో ఇంకా లక్షలాది మంది ప్రజల పరిస్థితి ఎట్టాగా, మా జీవన స్థితిగతులు ఎట్టాగా ఉంటే ఇంకా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు వస్తాయి. అటువంటి పరిస్థితులు రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి ఉంది. ముఖ్యమంత్రి చెప్పండి, నిజాయితీగా చెప్పండి, ఇంత డబ్బులు ఉన్నాయి, ఈ ఏరియాలో రోడ్లు వేస్తాము, లేకపోతే మీరంతా సంపాదించుకున్నారు కదా. మీ ఉదాహరణకి ఆయన ఇచ్చే ఇల్లు ఇచ్చాడు, ఆ ఇళ్ల పథకం అంతా ఆ స్కీమ్ అంతా ఒక స్కామ్. నెల్లూరు జిల్లాలో 10 లక్షలు ఖర్చు చేసి భూమి 30 లక్షల రూపాయలకి శేషగిరి అనే కలెక్టర్ ఒప్పుకోలేదని ఆయన దరివేశారు. ఇప్పుడు ఆ డబ్బులని ఎమ్మెల్యే దగ్గర ఉన్న వాళ్ళ చేత వేయించండి నియోజకవర్గంలో. అందుకని ఏమంటే ప్రజలు కూడా పిలిపిస్తున్నారంటే, మీ నియోజకవర్గం ఎమ్మెల్యే వాళ్ళు ఆల్రెడీ డబ్బులు సంపాదించుకున్నారు, ఆ డబ్బులు తీసి జగన్ మోహన్ రెడ్డి ఒక్కరు రోడ్డు ఎక్కర్ల, మీ డబ్బులు తీసి ఆ డబ్బులతో రోడ్లు వేయండి. ఇటీవల భారతీయ జనతా పార్టీ గడ శ్రీనివాసరెడ్డి గారు ఏ విధంగా చూడాలి, ఇది దేశంలోనే నంబర్ వన్ ట్రెండింగ్ అయిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రోడ్లకు సంబంధించి జరిగినటువంటి ఆందోళన ఒకవైపు, ఇంకోవైపు వాహనమిత్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేసినటువంటి స్టేట్మెంట్ మరోవైపు, ఏ విధంగా చూడాలి రాష్ట్రంలో రహదారుల పరిస్థితి? ఫ్రెండ్లీ రహదారులు లేని పరిస్థితుల్లో వాహనమిత్రులైనా కానీ నిజంగానే శత్రువులుగా మారిపోయేటువంటి ఫలితాలు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో వైసీపీ ఏ విధంగా సమర్థించుకుంటుంది? కేశవ్ గారు, ముందుగా మీకు 99 వీక్షకులకు, అదేవిధంగా డిబేట్లో పాల్గొంటున్నటువంటి తెలుగుదేశం తరఫున పాల్గొన్న శ్రీనివాస్ చౌదరి గారికి, జనసేన తరఫున పాల్గొన్న సోదరి రాయపాటి అరుణ గారికి, అట్లాగే భారతీయ జనతా పార్టీ తరఫున పాల్గొన్నటువంటి విల్సన్ గారికి, విల్సన్ నాకు పాత మిత్రుడే, మీ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. చౌదరి గారికి, తెలుగుదేశం పార్టీ తరఫున పాల్గొన్నటువంటి చౌదరి గారికి అందరికి కూడా గుడ్ ఈవినింగ్. ఈ రోజున మనం కొంత వాస్తవాల్లోకి వెళ్ళాలండి, ఎందుకంటే 2019 సెప్టెంబర్ 11 ఈనాడులో చెరువులను కల్పిస్తున్న రోడ్లు అని ఒక ఆర్టికల్ వచ్చింది. దాని తర్వాత 14 అక్టోబర్ 2019 కుంతల ఇదేంటి దారి చూడు గుంత చూడు అని ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ దారి చూడు గుంత చూడు అనేది కేవలము మన మున్సిపల్ రోడ్ల గురించే వచ్చింది. మున్సిపల్ రోడ్లు 21,500కు పైగా పాడైపోయినాయని, వాటిలో 16,000 రోడ్లకి ఇమీడియట్ గా రిపేర్లు కావాలని చెప్పేసి చెప్పారు. ఇది కాకుండా అసలు ప్రభుత్వం దిగిపోబోయే ముందు, గతంలో కూడా మనం ఒకసారి మీతో డిస్కస్ చేశాను, ప్రభుత్వం దిగిపోయే ముందు జనవరి 11 జీవో నెంబర్ 34 ఈ రాష్ట్రంలో 13,800 కిలోమీటర్ల మేరకు పంచాయతీ విభాగానికి చెందినటువంటి రోడ్లను బాగు చేయాల్సి ఉందని, దీనికి గాని 28,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జీవోని విడుదల చేసింది. సరే, తెలుగుదేశం పార్టీ గత 5 పిఎంజిఎస్వై కింద కేవలం 13,17 కిలోమీటర్ల రోడ్లు వేస్తే, వైఎస్ఆర్సిపి వేసినటువంటి 3,047 కిలోమీటర్ల రోడ్లు వీళ్ళకి కనపడాల. ఇందాక రాయపాటి అరుణ గారు 1 కిలోమీటర్ కూడా వేయలేదంటే నవ్వొస్తారు. 3,047 కిలోమీటర్లు కనపడాల. అదేవిధంగా ఆ అప్పుడు కేటాయించినటువంటి 13,800 రోడ్లకు గాను 375 కిలోమీటర్లని స్పష్టంగా పూర్తి చేసి, 6,113 కిలోమీటర్లని మరి పాక్షికంగా పూర్తయినటువంటి పరిస్థితిని కూడా నేను గత డిబేట్లోనే మీకు చెప్పడం జరిగింది. అట్లాగే ఏ ప్రభుత్వానికైనా సరే చేసినటువంటి ఖర్చు లెక్కండి, ఎక్కడైనా సరే చంద్రబాబు హయాంలో 5,13,201 కోట్లు రోడ్ల కోసం ఖర్చు చేయడం జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వం ఈ 3 10,360 కోట్ల రూపాయలని రోడ్ల గురించి ఖర్చు చేయడం జరిగింది. అట్లాగే చంద్రబాబు హయాంలో ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి హైవేలకు కానీ ఏదైనా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన 10,660 కోట్ల రూపాయలు తీసుకొస్తే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు
11,500 కోట్ల రూపాయలు గుంతలు పడటం అనేది, వర్షాలు గుంతలు పడటం అనేది, గుంతలు పోడ్చటం అనేది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ. దీంట్లో భాగంగా మా ప్రభుత్వం 37 మున్సిపాలిటీల పరిధిలోనే 34,316 గుంతల్ని గుర్తించిందండి. 34,316 గుంతల్ని గుర్తించి వీటిల్లో 21,720 గుంతల్ని పూర్తిగా పూర్తి చేయడం జరిగింది. 86 కోట్ల రూపాయలను విడుదల చేశాం. ఇంకా విశాఖ గుంటూరు లాంటి ప్రాంతాల్లో గుంతలు పూడ్చాల్సి ఉంది. ఆ పూడ్చినటువంటి గుంతలు 49% పూర్తయింది. ఇక ఈ వివరాలు కాకుండా ఇందాక ముఖ్యమంత్రి గారిని ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి గారు చెప్పేవన్నీ అబద్ధాలు అన్నారు. ఇది చూడండి సార్, సతీష్ చాగంటి తెలుగుదేశం కార్యకర్త, ఈయన పెట్టినటువంటి బాగా వైరల్ అయిందండి. ఇందుకోసమే కదా వాహన మిత్ర, ఏంటి ఇది, ఒక ఆటో ముందు చక్రం ఊడిపోయి గుంతలు పడిందండి. కానీ ఈ ఆటో నిజామాబాద్ జిల్లాకు చెందింది, కామారెడ్డి గుంతలో ఇరిగిపోయినటువంటి ఆటో అండి. అదేవిధంగా జనసేన పార్టీ కూడా ఆయన తక్కువ తినలేదండి. జనసేన పార్టీ ఈ రోజున సత్తనపల్లిలో జనసేన పార్టీకి చెందినటువంటి సాయి అండి, పులగం సాయి, ఎందుకంటే పులగం సాయి అనే అతను మన ప్రోగ్రామ్ కోసం జనసేన ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకున్నటువంటి అంశాన్ని నేను తప్పుపడుతున్నాను. ఎందుకంటే ప్రజల ప్రాణ రక్షణ కోసం, అదేవిధంగా రోడ్లు సత్వరంగా పూర్తి కావటం కోసం ప్రతిపక్షంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఎత్తుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నా. కానీ ఆ కార్యక్రమాల్లో ఫోటోలు పెట్టడం కోసం బాగున్నటువంటి రోడ్డును గుంతలతో వేయండి ఆ పొలగం సాయి అయినా స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పుకుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఈ దుష్ప్రచారం, ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయటంలో దృష్టి సారించారు అనే దాన్ని మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోరు కేశవ్ గారు, విల్సన్ గారు, రాయపాటి అరుణ గారు, శ్రీనివాస్ చౌదరి గారు? ప్రభుత్వం మీద బురద చల్లటమే కాదండి, కేవలం ప్రభుత్వం మీద బురద చల్లినంత మాత్రం వచ్చేటటువంటి ప్రయోజనం ఏమి ఉండదు. వాస్తవాల్లోకి రావాలి. ప్రభుత్వం చేతనంగా ఉందా అచేతనంగా ఉందా అనేది చూడాలి. ప్రభుత్వం ఎంతవరకు కార్యకలాపాలు నెరవేర్చింది? ప్రభుత్వం చెప్పుకుంటుంది 6,113 కిలోమీటర్లు పూర్తయినాయి అని చెప్పేసి, ఇప్పుడు దాదాపు 8,000 పైచలకు పూర్తయినాయి అని చెప్తా ఉంది. అట్లాగే 1,073 కోట్ల రూపాయలు చెల్లించామని చెప్తుంది, చెల్లించాల్సిన పెండింగ్ ఉన్నాయని చెప్తుంది. ఇది వాస్తవాలకు కాదా రమ్మనండి. కానీ శ్రీనివాసరెడ్డి గారు ఒక సందేహం ఏంటంటే, సీఎం గారు చెప్పినట్టుగా 15వ తారీఖు కల్లా గుంతలు పూడ్చి ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయండి అన్నారు. అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేశారు? అప్పుడు ఇన్ని కన్ఫ్యూజన్స్ ఉండవు కదా, ఈ తప్పుడు ప్రచారాలు కాంటి కూడా అవకాశం ఉండదు కదా. ఆ ప్రయత్నం ఏమైనా జరిగిందా ప్రభుత్వం తరపు నుంచి? ఏమండి, ఇప్పుడు ఒక ప్రక్రియ మొదలు పెట్టిన తర్వాత మేము 100% పూర్తి చేయాలనుకున్నాం సార్. 73% కంప్లీట్ అయినాయి, 73% కంప్లీట్ అయినాయి, 27% పెండింగ్ ఉన్నాయి. మీకు ఇందాక క్లియర్ గా చెప్పాను, ఏది గుంతల సంఖ్య చెప్పాను, కూర్చిన గుంతల సంగతి చెప్పాను. 34,316 గుంతలు ఉంటే 21,720 గుంతలు పూడ్చామని, పూడ్చాల్సిన గుంతలు ఉన్నాయి, పెండింగ్ ఉన్నది. మనం ఒక లక్ష్యం పెట్టుకొని పని చేస్తాం సార్. ఆ లక్ష్యంలో మనకి మరి మనం ఏ స్థాయిలో ఉన్నాం, డిస్టింక్షన్ వచ్చిందా రాలేదా అనేదే ముఖ్యం, కానీ అసలు పనే జరగలేదు. అదే అడుగుతున్న క్లారిటీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలిపినవడానికి కారణం కూడా డెడ్ లైన్ 15వ తారీఖు పెట్టారు కాబట్టి, 15 తర్వాత ఏ గుంటలు ఉంటే ఆ గుంటలకు సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్, సీఎం గారు ఎలాగో ఫోటో ఎగ్జిబిషన్, క్లీన్ ఉన్నటువంటి రోడ్లకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ పెట్టిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే పనులు జరగాలో అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడం కోసం ఈ డిజిటల్ క్యాంపెయిన్ మొదలు పెట్టారు. మరి ప్యారలల్ గా గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చేసి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. 100%
ప్రతిపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు చేసిన దాంట్లో ఏ మాత్రం తప్పు లేదండి. పెండింగ్ ఉన్నదాన్ని చూపించడం, ఆ క్యాంపెయిన్ పెట్టడం, దానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడం కూడా ప్రజాస్వామ్యంలో జరిగేటటువంటి చర్య. దాన్ని ఆహ్వానించాల్సిందే. ప్రభుత్వానికి చేయాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్నారు. దాన్ని ఎవరు కాదనేటటువంటి పరిస్థితి కాదు. వీఆర్ వెల్కమింగ్ ఇట్, బట్ బోగస్ ప్రచారాలు వద్దని మాత్రం నేను చెప్తాను. అరుణ గారు, ఏం జరుగుతుంది ప్రచారాలు? అరుణ గారు, ఏం జరిగింది? నిజంగానే ఇప్పుడు ఆరోపణ చేశారు, అదే విధంగా రహదారులు తవ్వేసి లేదంటే రహదారుల పైన ఒక రకమైన ప్రభుత్వం పైన ద్వేషం పుట్టించే విధంగా వేరే చోట జరిగినటువంటి ఘటనలు ఇక్కడ ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా? ప్రధానంగా విపక్షాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయా? అరుణ గారు ఏం చెప్తారు? లేదండి, ఇప్పుడు యాక్చువల్ గా పంటంతా వదిలేసి పరిగేరుకున్నట్టుగా ఉంది ఇప్పుడు సార్ మాట్లాడడం. ఇప్పుడు ఇన్ని వేల కుంటలు చూపిస్తే ఒక్క కుంట ఎవరో పిల్లాడదు, నిజమో అబద్ధం మాకు తెలియదు. వీళ్ళు కనుక వాలంటీర్లు ముసలాళ్ళ ఖాతాలో డబ్బులు కాజేస్తున్నారు, వాలంటీర్లు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు అంటే మాకు ఎవడో ఒక్కడు తప్పు చేస్తే అందరిని అంటారని చెప్పేసి క్వశ్చన్ ఎలా చేస్తారు? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుంటలన్నీ జెన్యున్ గా సమస్య ఎక్కడ ఉందో సమస్య దగ్గరికి వెళ్ళి లైవ్ లో చూపిస్తూ ఉంటే ఎవరో పిల్లోడు ఏదో చేశాడని చెప్పేసి అసలు విషయాన్ని పక్కదారి పట్టించి కొసర విషయాన్ని ఇక్కడ ప్రశ్నించడం అనేది అయితే నేను ఆయన స్థాయికి తగ్గట్టుగా ఈ విమర్శ చేయలేదని అయితే నేనైతే అనుకుంటున్నాను. ప్రభుత్వం యొక్క పనితీరు ఇక్కడ లోపం క్లియర్ గా కనిపిస్తోంది. గ్రామ పంచాయతీల వ్యవధిలో ఉన్న 9,222 కిలోమీటర్ల రహదారి మార్గాల్ని, దారి మార్గాల్ని ఆంధ్రప్రదేశ్ లో దానికి సంబంధించి 10,072 కోట్లు నిధులు కేటాయించామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రకటించారు. ఆ డబ్బులు ఎక్కడ ఏ పంచాయతీల రోడ్లకి వెచ్చించారు, ఎక్కడ క్లియర్ గా ఒక ఊరు పరిధిలో ఎన్ని రోడ్లు క్లియర్ గా ఒక్క ఊరు స్టేట్ మొత్తం మీద ఒక్క ఊరు క్లియర్ గా అన్ని రహదారుల్ని అన్ని దారుల్ని పంచాయతీ పరిధిలో ఉన్న అన్ని దారులు క్లియర్ గా రెడీ అయినాయి అని చెప్పేసి ఒక్క ఊరు చూపించమని చెప్పండి చాలు. అలాగే జిల్లా అంతర్ జిల్లాల మధ్య ఉన్న రహదారులు 32,222 కిలోమీటర్లు ఉంటే ఏ జిల్లాకి ఏ జిల్లాకి అనుసంధానంగా ఉన్న రహదారి క్లియర్ గా కుంటలు లేకుండా ప్రజలకి సౌకర్యవంతంగా వాహనాలకు అనుకూలంగా ఉందని చెప్పేసి ఒక్క చోట చూపించమని చెప్పండి. కుంటలు పూడ్చాం కుంటలు పూడ్చాం, రెగ్యులర్ గా కుంటలు పూడుస్తున్నాము, పడతా ఉంటాయి కుంటలు అనేవి వర్షాలు వచ్చినప్పుడు అన్నది మాట ఓకే, నేను వాస్తవం ఒప్పుకుంటా. వీళ్ళు పూడ్చి మళ్ళీ కుంటలు పడితే దానికి నేను యాక్సెప్టెడ్, ఇవాళ చూపించినవన్నీ ఏళ్ల తరబడి ఇవాళ ఇట్లాగే ఉందండి మా బాధ పట్టించుకోవట్లేదు ఎవరు అని చెప్పేసి ప్రజలు బయటకు వచ్చి మాతో పాటు స్వచ్ఛందంగా పాల్గొని చూపిస్తున్న అంశం ఇవాళ చూపించిన మొత్తం. మీరు పూడ్చి అయి పడితే మేము యాక్సెప్టెడ్, అది ప్రకృతి సహజంగా జరిగే మాత్రమే. కానీ ఇవాళ చూపించినవన్నీ మీరు అసలు ఆ దారులే పట్టించుకోక ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నాయి మాత్రమే ఇవాళ చూపించాం. దానికి సమాధానం ఏంటి? మీరు కేటాయించిన నిధులు ప్రతిసారి సమీక్ష సమావేశాలు నిర్వహించి ఇన్ని వేల కోట్లు వెచ్చించాం, ఇన్ని వేల కోట్లు బడ్జెట్ లో కేటాయిస్తున్నాం అంటారు. కేటాయించిన బడ్జెట్ లో డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? ఏ రోడ్డు పాలవుతున్నాయి? అవన్నీ ఎవరి అకౌంట్లు పాలవుతున్నాయి? కనిపిస్తుంది కదా ఇక్కడ ప్రభుత్వం చేసిన పని ఏంటని. చంద్రబాబు నాయుడు గారి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి లాంగ్ జంపులు చేసి చూపించారు, బానే ఉంది ఓకే. ఇవాళ లాంగ్ జంపులు కాస్త పడవేసుకొని ఈదుకుంటే వెళ్ళే పరిస్థితులకు వచ్చాయి, మరి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీరు సమస్యను అడ్రస్ చేసినప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీరు అధికార పక్షంలోకి వచ్చాక ఆ సమస్యను క్లియర్ చేయాలి కదా. మీరు చూపించిన సమస్య మీరు చేయలేనప్పుడు కొత్తగా వచ్చే సమస్యలకు మీరు ఎలా బాధ్యత అంటే మీరు ఎలా దాన్ని క్లియర్ చేసుకోగలరు? ఎంతసేపటికి కాకి లెక్కలు సాక్షి పేపర్లు చూపిస్తారు తప్ప ఇక్కడ గ్రౌండ్ లో లేదు కదా రియాలిటీ. గ్రౌండ్ లో లేని దాన్ని మేము చూపిస్తున్నాం ఇవాళ. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు. శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం కార్యకర్తలు తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నాలు చేయడం, అలానే బడ్జెట్లో లెక్క చెప్పారు చాలా క్లియర్గా, 5 ఏళ్లలో మీరు పెట్టిన దానికంటే 3 ఏళ్లలో వాళ్ళు తెచ్చింది ఎక్కువగా ఉందని అంటున్నారు, ఏం క్లారిటీ ఇస్తారు మీరు ప్రజలకి? మొదట విద్రోహం విధ్వంసి వినాశనంతో స్టార్ట్ అయింది ప్రభుత్వం. మేము పెట్టిన ఫోటోలు ఎవరివి ఏంటివని చెప్పుకోవడానికి మార్పు చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే నేను ఓపెన్ గా చెప్తున్నా, ఆర్ఎన్బి బడ్జెట్ లో రోడ్ల భవనాల శాఖ బడ్జెట్ లో 2021-22 మధ్యలో మీరు బడ్జెట్ ఎంత కేటాయించారు? పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు పార్టీ కన్ఫర్మ్ ఆడతారు, ఆయన కొంత డిఫెండ్ చేయడానికి ప్రయత్నం చేశారు, 2000 గుంతలు పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గుంతలు పూడ్చడానికి ఉన్నింది, నాకు అర్థం కావాలి. కేసు గారు మీద అడుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం గుంతలు పూడ్చడానిక ఉండేది, మేము అడిగేది ఏంటి, వాళ్ళు చెప్పేది ఏంటి? మేము రోడ్లు ఏమంటే గుంతలు పూడ్చామంటారు ఏంటి? నేను స్ట్రైట్గా మీ ఇప్పుడే చెప్తున్నా, ఈ ఇన్ ది స్పాట్ చెప్తున్నా, మా జిల్లా మంత్రి పెద్దిరెడ్డి గారు ఉన్నారు, ఆయనకి పోయి ఇంటికి పోయే దారి ఉంది. సుమారు నాకు తెలిసి 6 పర్లకు తోవేశారు. ఎందుకు తోవారా ఎందుకు తోవే నాకు తెలియదు. అది సిమెంట్ రోడ్, సిమెంట్ రోడ్ అంటే 1.5 ఫీట్ అది సిమెంట్ రోడ్, ధ్వంసం చేసి కాలువలకో దేనికో తోవాడు పారేశారు. దానిపైన గొల్లేశారు సార్. నిన్న సాయంత్రం నా వెహికల్లో పోయి జస్ట్ పడేవాడి, ఒక పెళ్ళికి పోతామండి పడేవాడి, చివరికి తోసుకోపోయా అదో మొత్తం రోడ్డు అంతా. ఇది గుంతలు పొచ్చడం కోసం కాదు సార్ రాష్ట్ర ప్రభుత్వం ఉండేది, రోడ్లు వేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం. సార్ మీకు తెలుసు, నేను హౌస్ ట్యాక్స్ కట్టి దాంట్లో రోడ్ సెస్ ఉంటుంది,
నేను పెట్రోల్ పోసుకుంటే దాని రోడ్ సేస్ ఉంటుంది. అదేవిధంగా నేను ఏదైనా ట్యాక్స్లు కడితే రోడ్ సేస్, మెయింటెనెన్స్, గ్రంథాలయం ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ డబ్బులని ఎందుకు వసూలు చేస్తారు సార్ మా దగ్గర నుంచి? ఏ మీకేమైనా బాకీ ఉన్నావా? మరి వసూలు చేసిన రోడ్లు ఎందుకే లేదు? ఈ డబ్బులు ఏమయ్యాయి నాకు అర్థం కాలేదు. బడ్జెట్లో కట్టాల్సిన 1000 కోట్ల రూపాయలు ఏవి నాకు అర్థం కాలేదు. సరే మా జగన్మోహన్ రెడ్డి గారు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎవరు హ్యాపీగా ఉన్నారు సార్ నాకు అర్థం కాలేదు. ఏ వర్గం హ్యాపీగా ఉందో చెప్పండి మీరు. విద్యార్థులు హ్యాపీగా ఉన్నారా? నిరుద్యోగులు హ్యాపీగా ఉన్నారా? ఉద్యోగస్తులు హ్యాపీగా ఉన్నారా? రైతులు హ్యాపీగా ఉన్నారా? కూలీలు హ్యాపీగా ఉన్నారా? భవన కార్మికులు హ్యాపీగా ఉన్నారా? ఎవ్వరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సంతోషంగా లేరు. ఈ రాష్ట్రంలో వస్తువుల కంటే అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఇటువంటి సిచ్యువేషన్లో మీ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు ఏ సందేశం ఇవ్వాలి? వారలు వస్తే గుంతలు పడతాయి, గుంతలు వస్తే మళ్ళీ పూడుస్తాం అంటే ఏం నాకు అర్థం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు డబ్బులు కడుతున్నారు, ట్యాక్సుల రూపాన, సెస్సుల రూపాన, రోడ్ల కోసము. ఆ డబ్బులు మా రోడ్లు ఎందుకు ఏరని ప్రశ్నిస్తున్నాం మేము. దానికి మేము ఫోటో పెట్టామా? జనసేన ఫోటో పెట్టిందా? ఇంకోరు ఫోటోలు కాదు సార్ నాకు కావాల్సింది, మాటలుగా సార్ నాకు కావాల్సింది, చేతల్లో కావాలి. మేము రోడ్లు వేసాం, మా వాళ్ళైన వరకు వేసాం, చాలా వరకు మెయింటైన్ చేసాం. దయచేసి మేము మా ప్రభుత్వ కాలంలో ఈ మరి ఇడి పడిపోయినవి ఏమంటారు యాక్సిడెంట్లు గురైన సందర్భం లేదు. 32,334 మంది ఈ 3 ఏళ్లలో చనిపోయిన యాక్సిడెంట్ ద్వారా. వాళ్ళందరూ కుటుంబానికి ఎవరు బాధ్యత వహిస్తారు? వాళ్ళందరూ ఎవరు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు పోషించేది? ఇది ప్రభుత్వ హత్యలు కాదా నేను అడుగుతున్నా. మీరు ఆ తాడేపల్లిగూడెంలో కూర్చొని మీ సిఎస్లు కూర్చోబెట్టుకుని మాట్లాడుకొని రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే మొత్తం గుంతలన్నీ పూర్తి చేయండి అంటే గుంతలు పూడ్చడానికి మీ సిఎస్ సమావేశం జరపాలా నాకు అర్థం కాల. ఇది కాదు కరెక్ట్. అసలు రాష్ట్ర భవనాల శాఖ మంత్రి ఉన్నారా? మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నారా? ఉంటే ఏం చేస్తున్నారు? వారు సొంత కార్యక్రమాలు చేస్తున్నారా? ప్రజల ప్రాణాలు కాపాడడానికి మీరు పని చేస్తున్నారు లేదా? ఆల్ శాఖ మినిస్టర్ ఒకే ఒక ఆయన ఉంటాడు, ఆయనే మాట్లాడతాడు, ఆయనే చెప్తుంటాడు. ఇటువంటి సిచ్యువేషన్లో తెలుగుదేశం పార్టీని విమర్శించడం కోసం మీటింగ్ పెట్టారా? లేదా వైజాగ్లో ఏదైనా సేవ చేయడానికి పెట్టి మీటింగ్ పెట్టారా? నేను చాలా క్లియర్గా చెప్తున్నా, మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ లెక్కెళ్ళి రాష్ట్ర ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి రోడ్ల కోసం కేటాయించిన డబ్బులు వేరే పథకాలకు మలుచుకొని మీరు కాంట్రాక్టులు కూడా డబ్బులు ఇవ్వకుండా అప్పులు పాలు చేసి రాష్ట్ర ప్రజల్ని యాక్సిడెంట్లకు గురి చేస్తున్నది ఎవరు? మీరు కాదా? ఈరోజు చెస్సల మీద 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వం కడతా ఉంటే ఆ డబ్బులు లెక్కలు పక్కన లేకుండా కాగు ఒక పక్క ముట్టికాయలు వేస్తా ఉంటే దానికి సమాధానం లేకుండా మేము రోడ్లు అడిగినాము, ప్రతిపక్షాలు రోడ్లు అడిగినాము, మామిడి దుమ్మ ఎత్తిపోయడమే సార్ నాకు అర్థం కాలేదు. మీ బాధ్యత, మీరు ఎన్నికల్లో గెలిచారు, మీ రెస్పాన్సిబిలిటీ. శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రజల కష్టాలకు సంబంధించిన రోడ్ల గుంతల రోడ్లతో వచ్చే సమస్యలు ఉంటాయి, అలానే ప్రాణ నష్టం జరిగింది, అలానే యాక్సిడెంట్లకు సంబంధించి మరణాల్లో 14% కేవలం గుంతల వలన జరిగినటువంటి ప్రమాదాల వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు అనేది ఒక లెక్క చెబుతున్నాయి విపక్షాలు పదే పదే. దీనికి ఏమైనా క్లారిటీ ఇవ్వగలరా? సంఖ్యని 3 ఏళ్లలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదాల సంఖ్యని చౌదరి గారు చెప్తున్నారు. చౌదరి గారు సబ్జెక్టు లేకుండా, విజ్ఞత లేకుండా మాట్లాడే మనిషి కాదు. ఆయన నేను గౌరవిస్తాను. ఆయన చెప్పేది జరిగినటువంటి యాక్సిడెంట్ల సంఖ్య. యాక్సిడెంట్ల సంఖ్యని ఇక్కడ మరణాల సంఖ్యకి వాళ్ళ యజమాని చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు. అట్లా చేయొద్దండి, అది కాదు. దీంట్లో ఈ 32,000 మందిలో 14% మాత్రమే, 32,000 కేసులలో 14% మాత్రమే మరణాలు జరిగాయి. అంతేగాని 32,000 మంది చనిపోలా. ఆయన ఏంటంటే ఈ 3 ఏళ్లలో రాక్షస రాజ్యం వస్తుందని చెప్పుకున్నాడు. రాక్షస రాజ్యం రాకుండా సంక్షేమ రాజ్యం ఇక్కడ వచ్చి ఉన్నది. అందువల్ల రాక్షస రాజ్యం వచ్చిందంటానికి ఏదో జనాలు చనిపోయారని లెక్క చెప్పుకోవటం కోసం చెప్పుకునేటటువంటి ఈ సబ్జెక్ట్ కరెక్ట్ కాదు. అట్లాగే గుంతలు పొడచటం కాదండి, గుంతలు కూడా పొడుస్తున్నామని చెప్తున్నాం. మీరు 1317 కిలోమీటర్లు మాత్రమే మీ 5 ఏళ్ల హయాంలో రోడ్లు వేస్తే, మీరు విమర్శలు మొదలు పెట్టే నాటికే మేము 3047 కిలోమీటర్ల రోడ్లు వేసామని చెప్తున్నాం. ఇప్పటికి 9,000 కిలోమీటర్లు దాదాపుగా వాటితో కలుపుకొని పూర్తి చేశామని చెప్పి చెప్తున్నాం. మొత్తం వేయవలసినటువంటి రోడ్లు 26,450 కిలోమీటర్లు. 26,450 కిలోమీటర్లు అదనంగా మేము వేసినటువంటి రోడ్ల వివరాలు చెప్తున్నాం. అవసరమైన కాడ ప్యాచ్ వర్క్ చేస్తారు, అవసరమైన దగ్గర ప్యాచ్ వర్క్. ఇప్పుడు సపోజ్ పిడుగురాళ్ళ సత్తనపల్లి మధ్య రహదారి ఉంది సార్, ఆ రహదారి 4 లైన్ రోడ్డుగా శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ అయినటువంటి ఆ రోడ్డుని వేస్తారు. ఈ లోపుగా దానిలో గుంతలు ఉన్నాయి. ఆ గుంతలు పొడిచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంది, గుంతలు పొడిచేసింది. మీరు ఒకసారి వచ్చి చెక్ చేసుకోవచ్చు.
ఇట్లా ఎక్కడ అవసరం మేరకు అక్కడ చేస్తారు. అక్కడ ఎప్పుడైతే ఫోర్ లైన్ వర్క్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఫోర్ లైన్ వర్క్ స్టార్ట్ అవగానే పూర్తిగా కొత్త రోడ్డు వేస్తారు. కొత్త రోడ్లే అయినట్టుగా ఏదో ప్రభుత్వ సొమ్ములతోటి కేవలం గుంతలు పూడుస్తున్నట్టుగా ఇటువంటి మసిపూసి మారేడికాయ చేసేటటువంటి మాటలు వద్దండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అక్షర సత్యం. మా ప్రభుత్వ హయాంలో లక్షల రూపాయలు మాత్రమే ఫైన్లు వసూలు చేస్తే కోట్ల రూపాయల్లో ఫైన్లు వసూలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇది అక్షర సత్యం, ఇది రికార్డెడ్ ఐటమ్. ఇదేమి మేమేది కాలక్షేపంగా చెప్పేటటువంటి మాటలు కాదు, రికార్డెడ్ ఐటమ్. ఏదైనా సరే విమర్శ ప్రభుత్వం మీద విమర్శలు చేసేందుకు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పనిచేస్తుంది అనే దానికి ఒకటి. రెండోది ఇందాక ఫోటోల గురించి ఒకటి రెండు ఫోటోలు చూపించినంత మాత్రాన చౌదరి గారు అన్నారు. ఈ ఫోటోల విషయంకి వస్తే చౌదరి గారు మీ పరువే పోతుంది. ఎందుకంటే ఏ ఈనాడులో 2018లో మట్టి తవ్వకం, ఏది పర్యావరణం కింద మట్టి తవ్వకం కింద వేసినటువంటి బోరింగ్ కింద వేసినటువంటి ఒక ఫోటోని, అదే ఫోటోని మళ్ళీ నిన్న 3 రోజుల క్రితం ఫోటోని, అదే ఫోటోని ఈనాడులో కాకినాడలో జరిగినటువంటి మట్టి తవ్వకము అని చెప్పేసి రాయటం జరిగింది. ఇవన్నీ కూడా సార్ ప్రచారాలకి విధ్వంసాలకి. ప్రజలు చాలా 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 తెలివైన వాళ్ళండి. మనం ఎంత ప్రచారం చేసుకున్నా వాస్తవాల మీద. ఇప్పుడు నిబద్ధతా వస్త్రాలు ధరించి మాట్లాడాలండి. అదే సత్యం అనేటటువంటి దానికి ప్రజలు ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ సత్యం అనేది ఎవరి వైపు ఉన్నది అనేది ఇప్పుడు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి ఎన్నికలో కూడా మనం చూసాం. ఎందుకంటే అల్టిమేట్ గా ప్రజా నిర్ణయమే మనం సేకరించాల్సింది. మీరు నేను మనం చెప్పుకునేది ఎవరి పార్టీల వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటాం. ప్రజలు ఎవరిని ఆమోదిస్తున్నారు అనేది అల్టిమేట్ గా ఫైనల్ డెసిషన్. విల్సన్ గారు, ఏది సత్యం? ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఉన్నటువంటి ఒక అతిపెద్ద ప్రశ్న ఇది, ఏది సత్యం? విపక్షాలు చేస్తున్న వాదన ఒక రకంగా, అలానే ప్రతిదానికి ఒక సమాధానం వైసీపీ చెబుతున్నటువంటి విధానం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రసంగంలో చేసినటువంటి వాతావరణం, ఒక అంటే దుష్ట చతుష్టయమో దత్తపుత్రుడు అనేటువంటి నాదం క్యాంపెయిన్ తరహాలో ఆయన అదే వరుసలో చెప్పుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి, ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? ఏది వాస్తవం, ఏది సత్యం, ఏది నిజం అనేది ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఒక ఛానల్లో వాళ్ళు ఒక బైలైన్ ఏది పెట్టుకుంటారు, నా స్లోగన్ వార్త ఆగదు నిజం తాగదని. నేను లైవ్లో సవాల్ చేస్తున్నా, పలాని ప్రాంతంలో పరాయి ఊర్లో ఒక్క కిలోమీటర్ రోడ్డు వేసారని చెప్పానండి, పోనీ లేదు. ఒక ఊరు ఆయన నచ్చిన ఊరు చెప్పానండి, ఆయన సొంత ఉండే ఊరు చెప్పి 3047 కిలోమీటర్ల రోడ్లు వేసాయి ఈ 3 ఏళ్లలో అని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ మీ వెబ్సైట్ లో చూడండి, ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం వేసిన రోడ్లన్నీ మా రోడ్లు అని చెప్పుకుంటే ఇంక దానికి చేసేది ఏముంటది? నేనేమంటానంటే మీరు ఏదైనా ఒక గ్రామం, మీ ఎనీ నచ్చిన గ్రామం, ఒక గ్రామంలో అయినా సరే ఒక 5 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు రోడ్డు వేస్తే మీరు డేటా చెప్పండి, మీ జర్నలిస్ట్ ని ఆ జిల్లాకి మీరు పంపించండి. నేనైతే మీరు కానీ అది ప్రూవ్ చేస్తే నేను రాజకీయాలు సన్యాసం తీసుకుంటాను. సార్ మీరు ఏమి చేయలేదు, మిట్ట నొక్కారు, సంక్షేమంగా 1,63,000 ఎంతో ఇచ్చారు ఇంతవరకు వాస్తవం. అదే సమయంలో ప్రతి ఇంటి మీద మీరు నెక్స్ట్ చెప్పండి రాసుకోండి, నెక్స్ట్ మీరు చెప్పండి. అదేవిధంగా ప్రతి ఇంటి మీద 7 లక్షలు అప్పు చేశారు. మీరు చేసిన అప్పులో 1,63,000 మీరు సంక్షేమ కార్యక్రమం ఇచ్చారు కదా, మిగతా డబ్బులు ఎక్కడ ఇచ్చారనేది ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు జీతాలకు ఇచ్చారా, డెవలప్మెంట్కి ఇచ్చారా, పరిశ్రమలకు పెట్టారా, దేనికి పెట్టారనేది ఒక డేటా ఇవ్వండి, అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు జనం. మీరు అన్నారు కదా, ఇప్పుడు మీరు చెప్పింది కదా ఈ లైవ్ డిబేట్ తర్వాత వెబ్సైట్లు ఎక్కడ ఉందో చెప్పండి. ఇప్పుడు అబద్ధాలు వద్దు, నేను మీ డైరెక్ట్గా మీకు సంబంధించి మీ గ్రామంలో ఎక్కడన్నా సరే 1 కిలోమీటర్ రోడ్డు వేస్తే ఆ డేటా చెప్పండి, మేము మిమ్మల్ని అభినందిస్తాం, మీకు సన్మానం కూడా చేస్తాం, మాకు అభ్యంతరం, మీకు నచ్చిన ప్రాంతంలో సన్మానం చేస్తాం ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి అబద్ధాలు వద్దు. తర్వాత సంక్షేమం అన్నారు, ఇంతకు మించిన అబద్ధము, ఇంతకు మించిన బోటకు మరొకటి లేదు. సంక్షేమ రంగంలో మీరు ఎస్సీలకు చేస్తున్నారా, ఎస్టీలకు చేస్తున్నారా, బీసీలకు చేస్తున్నారా, మైనార్టీలు చేస్తున్నారా? ఎస్సీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ అన్నింటినీ పడకే ఇచ్చి 1 రూపాయి నిధులు కూడా రిలీజ్ చేయకుండా మీరు సంక్షేమం ఏంటంటారు? పైగా అమ్మఒడి కూడా మీరు అమ్మఒడి ఇస్తున్నారు, అది నానబుడ్డికి మారుతుంది అనేది విమర్శ ఉంది. ఈరోజు అమ్మఒడి కూడా సైతం తగ్గించేసే పరిస్థితి, మీ దగ్గర నుంచి ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలు వెళ్ళిపోతా ఉన్నారు.
అంటే స్కూళ్ళు కూడా మూతపడే పరిస్థితి ఉంది, టీచర్లు కూడా రాబోయే రోజు తగ్గిపోతారు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు పాఠశాలలు చెప్పేవాళ్ళు, పాఠాలు చెప్పేవాళ్ళు అని చెప్పి మాట్లాడుకునే రోజులు వస్తాయి. ఇంతకు ముందు కూడా నారాయణ చైతన్య వాళ్ళు వీళ్ళందరూ కలిసి దోపిడీ చేసి ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ కాలేజీలు వేరే వాడుకుంటే మొత్తం వాళ్ళు కబ్జాలకు తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా అదే పరిస్థితి. ఈ రోజు కూడా నారాయణ చైతన్య లేదా ఇంకెవరైనా ఉంటే సంస్థలు వాళ్ళ చేతుల్లోకి ప్రభుత్వ పాఠశాలన్నింటి కూడా ఆ ప్రాంతాలన్నీ కూడా వాళ్ళ చేతులకు గెలిపే ప్రమాదం ప్రమాద గంటికలు మోగుతున్నాయి. అంటే ఒక్కొక్క హయాంలో ఒక్కొక్క దారుణం జరిగితే ఇప్పుడు మీ దగ్గర సంక్షేమ రంగంలో మొత్తం పడకేసింది. మీరు నోట్ చేసుకుని ఎస్సీ కార్పొరేషన్ పొలాలు ఈ రోజు భారతదేశం ఏ ముఖ్యమంత్రిని డైవర్ట్ చేశారు, ఢిల్లీ నుంచి ఇచ్చే డబ్బులు. మేము ఢిల్లీ నుంచి ఎన్ఎస్ఎఫ్టీసీ ఎన్ఎస్కేఎఫ్టీసీ పేరుతో ఇంతకుముందు ఎన్ఎఫ్ బీడీసీ పేరుతో ఇచ్చే డబ్బుల్ని డైవర్ట్ చేసిన చరిత్ర ఏ ముఖ్యమంత్రికి లేదు. నేను మీ ద్వారా కూడా చెప్తున్నాను శ్రీనివాస్ రెడ్డి గారు, మీకు అవకాశం ఉంటే ముఖ్యమంత్రి గారిని కలిసి అది చెప్పండి. తర్వాత విదేశీ విద్య, విదేశీ విద్యకి అంబేద్కర్ పేరు ఉంటే కూడా తీసేశారు. అంబేద్కర్ మీద నేను పేరు పెడితే తీసేశారు వాళ్ళు, దాన్ని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పని ప్రచారం చేశారు. మీరు డైరెక్ట్ గా అంబేద్కర్ విద్య విదేశీ విద్య పథకం ఉంటే ఆయన పేరు తీసి జగనన్న పేరు పెట్టుకున్నారు. జగనన్న పేరు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు అటు కదండి, ఈ దేశంలో ఎంతమంది మహానుభావులు ఉన్నారు, మీరు అంబేద్కర్ పేరు తీయకుండా మిగతా పథకాలకి మీరు జగనన్న పేరు పెట్టుకుంటున్నారు కదా, అంబేద్కర్ పేరు తీయాల్సిన అవసరం ఏంటంటే మీరు యాంటీ దళిత్ అనేది అర్థమైపోతా ఉంది కదా. కాబట్టి యాంటీ రైతు అనేది అర్థమైపోయింది. ఈరోజు అమరావతి రైతులకి కౌలు ఇవ్వడం లేదు, అక్కడ దానికి సంబంధించి వాళ్ళకి ఆ రైతులకు సంబంధించి అమౌంట్ ఇవ్వడం లేదనేది వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళు ఈ మేరకు ఆందోళన పడి ప్రెస్ గడ్ ఇచ్చుకున్న పరిస్థితి ఉంది. అంటే మీరు అమరావతి రైతులకు అన్యాయం చేస్తున్నారు, అదేవిధంగా చిన్న చిన్న కూలీలు చేసుకునే వాళ్ళకి ఒక 5,000 3,000 డబ్బులు ఇస్తామన్నారు, అది కూడా మీరు ఇవ్వడం లేదు. కానీ ఏ వర్గం ప్రయోజనం కోసం చేస్తున్నారు మీరు? ఒకవైపు చూస్తే మీరు ఇచ్చిన నవరత్నమే సంపూర్ణ మద్య నిషేధం, సంపూర్ణ మద్య నిషేధం వదిలేసి దాని మీద 25,000 కోట్లు మీరు అప్పులు తీసుకొని ఎవరి కాలేయాలు ఎవరి మెదడుని మీరు దెబ్బతీస్తున్నారంటే 90% బడుగు వర్గాలే. డబ్బున్న వాళ్ళు పోయి కాస్ట్లీ కొనుక్కుంటారు, వాళ్ళకి కాళ్ళ హాస్పిటల్స్ వస్తే కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ ఉంటాయి. ఈరోజు ఒక చిన్న ఫ్యామిలీలో ఈ మద్యానికి బానిస అయిపోయి ఈరోజు కిడ్నీలో లేకపోతే వాళ్ళ సంబంధించిన లివర్లో ఏమి దెబ్బతింటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ధ్వంసమయ్యే పరిస్థితి ఉంటుంది కదా. అంటే మీరు టార్గెట్ ఎవరిని చేస్తున్నారు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద ప్రజల్ని టార్గెట్ చేస్తారు, అర్థమైపోతుంది కదా. అందుకని శ్రీనివాస రెడ్డి గారు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పు ఆయన అబద్ధాలు చెప్పనండి, మీరు చెప్పొద్దు, మీరు కనీసం కొన్ని ఒప్పుకోండి నిజాయితీగా ఒప్పుకొని ఆయన ఇచ్చారు కదా డెడ్లైన్ 15 తారీఖు అని. ఆ 15 తారీఖు కాదు, నెక్స్ట్ మంత్ 15 తారీఖు టైం తీసుకోండి. రోడ్లు వేయండి, గర్భిణీశ్రీ పరిస్థితి దగ్గర నుంచి మహిళల పరిస్థితి అసలు జబ్బులు పాలయ్యి, ప్రజలు జబ్బులు పాలయ్యి దురవస్థకు వస్తున్నారు, ఇవన్నీ కూడా ఒప్పుకోండి. శ్రీనివాసరెడ్డి గారు సమాధానం చెప్తారా? జగనన్న విదేశీ విద్యా పథకం దగ్గర నుంచి అన్ని విషయాలను ప్రస్తావించారు విల్సన్ గారు, సమాధానం చెప్తారా? సంక్షేమం అంటే కేవలం ఈ బట్వాడా మాత్రమేనా, మిగతా అంశాలు ఏవి రావా సంక్షేమంలోకి? కార్పొరేషన్ నిధులు ఎందుకు డైవర్ట్ అని శ్రీనివాస రెడ్డి గారు మీ ఆడియో మ్యూట్ అయినట్టుంది. హలో, మాట్లాడండి, వినిపిస్తుంది, మాట్లాడండి. ఇప్పుడు విల్సన్ గారు డిబేట్ లో కూడా అసత్యాలు చెప్తారని నేను అయితే అనుకోలేదు. ఎందుకంటే 11 లక్షల మంది, ఇప్పుడు 37 లక్షల మంది ప్రైవేటు మామూలుగా ప్రభుత్వ విద్యార్థులు ఉండేవాళ్ళండి గతంలో, ఇప్పుడు 44 లక్షలకు చేరింది ప్రభుత్వ విద్యార్థుల సంఖ్య. ప్రభుత్వ విద్యార్థులు చెప్పండి, ప్రభుత్వంలో సంఖ్య పెరుగుతా ఉంటే తగ్గిందని మాట్లాడటం ఒక పెద్ద అసత్యం అండి. తర్వాత అప్పుల గురించి మాట్లాడారు. అప్పుల గురించి మన నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యేటప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అప్పులు 56 లక్షల కోట్లు మాత్రమే, ఇప్పుడు 139 లక్షల కోట్లకు చేరినాయి సార్ అప్పులు. 139 లక్షల కోట్లకు అప్పులు చేర్చారు. ఆయన ఏం చేశారో, ఏమి సంక్షేమం ఇచ్చారో ఒకసారి చెప్పండి. ఇక విదేశీ విద్యని గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి విదేశీ విద్య కేవలం వెహికల్ సెక్షన్స్ కు మాత్రమే పరిమితమైతే ఈ రోజున అందరినీ కూడా మరి మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రయోజనం కలిగించే విధంగా చిన్న చిన్న మార్పులు చేశారు తప్ప విదేశీ విద్యని తొలగించలేదు. విదేశీ విద్యలో ఒక మెరిట్ని ప్రోత్సహించాలి, మెరిట్ని ఎంకరేజ్ చేయాలి. కేవలం నిమ్న జాతులు చిన్న కులాలే కాకుండా
మెరిట్ లో ఉన్నటువంటి ఉన్నత కులాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా అవకాశాలు కల్పించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు తప్ప అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పేరుని జగనన్న విదేశీ విద్యా పథకంగా మార్చడం ఏంటి అనేది ఆయన ప్రశ్న. దానికి సమాధానం ఉందా సార్? ఇప్పుడు ఎక్కడ పేరులు మార్పుడు అనేది ఈ రోజు కొత్తగా మొదలైనటువంటి ప్రక్రియ ఇది. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతకు ముందు నుంచి, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అంతకు ముందు ఉన్నటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీని చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా మార్చుకోలేదా? ఈ పేర్లు మార్పుడు అనేటటువంటి ప్రక్రియ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అంటే అంబేద్కర్ గారు జగన్ గారు ఇద్దరికి కంపారిజన్ ఉందా? ఎందుకు ఆ పేరుకి ఈ పేరుకి పోలిక? సరే, వైఎస్ఆర్ ఎన్టీఆర్ అంటే ఏదో పాత తరం నాయకులుగా వాళ్ళని గుర్తించుకునేటువంటి పరిస్థితిలో చేశారని అనుకోవచ్చు, కానీ అంబేద్కర్ గారు పేరు తీసేసి వేరే పేరు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అండి? సార్, ఈ రోజున మనం విశ్వమానవులైనటువంటి అంబేద్కర్ గారి పేరున ఒక జిల్లానే మనం సృష్టించుకున్నామండి. ఇంకా అంబేద్కర్ గారి పేరు తీసేసారనేటటువంటి అంశం కరెక్ట్ కాదు. ఇక్కడ ఏంటంటే అది దానిలో చేసినటువంటి మార్పుల పరంగా మనం చర్చించుకోవాలి తప్ప పేరు మార్పు గురించి. ఇప్పుడు అట్లా అనుకుంటే మన గుంటూరులో గాంధీ పరటిపాడులో గాంధీ పార్క్ అనేది ఉండేదండి. ఆ గాంధీ పార్క్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే దాని పాపం గాంధీ గారి పేరు తీసేసి వాళ్ళు ఎవరు మేము దాతలం అని చెప్పేసి రోడ్ల గురించి సత్తెనపల్లి దగ్గర కార్పొరేషన్ గురించి చెప్పమనండి. అంబేద్కర్ గారి పేరు మీద ఒక జిల్లా పెట్టాము అన్నారండి. అంబేద్కర్ గారి జిల్లా కన్నా ముందు కడపకొచ్చి వైఎస్ఆర్ కడప జిల్లా, అలాగే ఎన్టీఆర్ గారు వచ్చి రీసెంట్ గా ఎన్టీఆర్ గారి జిల్లా అని ఒకటి పెట్టారు. ఇప్పుడు అంబేద్కర్ గారు, వైఎస్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు ఒకటేనండి? దేశం గర్వించదగ్గ నాయకుడు, ప్రపంచం గుర్తించదగ్గ నాయకుడు, ఒక జాతి వర్గాలని ఈ సమాజంలో సమానంగా బ్రతికే హక్కులు కల్పించి ఎన్నో పోరాటాల ఫలితంగా ఈ ఇవాళ ఉన్న ఈ సమాజాన్ని మాకు అప్పచెప్పిన నాయకుడు అంబేద్కర్ గారు. ఆయనతో ఈక్వల్ గా వైఎస్ఆర్ గారు, ఎన్టీఆర్ గారిని మేము ట్రీట్ చేయాలా? ఆయనకు ఒక జిల్లా పేరు పెట్టారు కాబట్టి ఆయన పేరు మీద ఉన్న పథకాలను తీసేసి మీ ఇంట్లో డబ్బులు ఇస్తున్నట్టుగా మీ నాయకులు ఇళ్లలో పేర్లు పెట్టుకుంటారా? ఇది అసలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? మీరు ఒక సామాన్యుడిగా నేను అడుగుతున్నాను, మీరు ఒక సామాన్యుడిగా ఆన్సర్ చెప్పండి. మీరు వైఎస్ఆర్ పార్టీ, నేను జనసేన అన్న విషయాన్ని పక్కన పెట్టేసి వైఎస్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, అంబేద్కర్ గారు ఈక్వలా? ఆయనకి వీళ్ళిద్దరి పేరు మీద ఒక జిల్లా పేర్లు ఉన్నాయి ఆల్రెడీ రాష్ట్రంలో, అలాగే అంబేద్కర్ గారికి పెట్టారు ఒక జిల్లా పేరు, వీళ్ళు ముగ్గురు ఒకటే అని మీరు నిర్ణయించుకొని ఆల్రెడీ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న పథకాన్ని పేరు తీసేసి మీ ఇష్టం వచ్చిన పేర్లు మీరు పెట్టుకుంటారా? రెండోది, కేంద్రం అప్పులు పెరుగుతున్నాయి, రాష్ట్రం పెరగటం, రాష్ట్రం ప్రశ్నిస్తున్నారు ఏంటని చెప్పేసి కిషన్ గారిని అన్నారు. కేంద్రం మీద ఆహార భద్రత, దేశ భద్రత, విపత్తుల వితరణ ఇలాంటి వాటికి సంబంధించిన బడ్జెట్ మొత్తం కేంద్రం మీద ఆధారపడుతుంది. వీళ్ళకి తప్పనిసరి కేంద్రం చేయడం అనేది వీటన్నిటికి వెచ్చించే అంశం ఉంటుంది కాబట్టి వీటి మీద ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కేంద్రానికి అప్పులు ఉన్నాయని అర్థం ఉంది. రాష్ట్రానికి ఎందుకు వస్తున్నాయి? రాష్ట్రం మీద ఆల్రెడీ ఇప్పుడున్న అప్పులు, ఆ రోజు అప్పులు పెరుగుతున్నాయి అని చెప్పేసి మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేసి టీడీపీని బ్లేమ్ చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. ఓకే, నేను టీడీపీ సపోర్ట్ చేయట్లా, టీడీపీ అట్లాంటి పరిస్థితిని తీసుకొచ్చింది కాబట్టి వాళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, వాళ్ళు రాంగ్ కాబట్టి ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అసలు కనీసం ఇన్కమ్ సోర్సెస్ ఏంటివి అనేది సెర్చ్ చేయకుండా అప్పులు మాత్రమే పెంచుకుంటూ వెళ్ళి అప్పుల డబ్బులు సంక్షేమం పేరుతో వేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ లేదా మీకు 24లో మళ్ళీ మీకు అధికారం ఇస్తారు, రాష్ట్ర యొక్క తలసరి ఆదాయం మీరు ఏ విధంగా పెంచుతారు, ఈ సంక్షేమ పథకాలను ఎలా కొనసాగిస్తారు, లేదు ఇంకా మళ్ళీ అప్పులే చేస్తారు? ఇప్పుడు ఉన్న వరకు పార్కుల్ని, కలెక్టర్ ఆఫీసుల్ని, అలాగే మందుని, తిరుపతి హుండీలో నిధుల్ని మొత్తాన్ని తీసేసి తాకట్లు పెట్టేసి ఇప్పుడు సంక్షేమం నిర్వర్తిస్తున్నారు. 24 తర్వాత ఇంకేం పెడతారు? మా ఇల్లు పెడతారా? మా జీవితాలు పెడతారా? మా బాడీలో పార్కులు పెడతారా? రాష్ట్ర ప్రభుత్వం ఇంకేం తాకట్టు పెట్టి 24 తర్వాత ఇదే సంక్షేమాల పేరుతోటి ప్రజల్ని పాలిస్తుంది?
రైట్ రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు కన్క్లూడ్ చేద్దాం, సమాధానం చెప్తారా దీనికి? సీఎం కావాలంట ఆయన. ఇప్పుడు ఇప్పుడు ప్రథమంగా అప్పులు పెద్ద తప్పండి. శ్రీనివాస్ చౌదరి గారు ఒక సెకండ్. అప్పులు 8 శ్రీనివాస్ చౌదరి గారు ఓకే సారీ సార్ చెప్పండి చెప్పండి మీరు చెప్పండి కన్క్లూడ్ చేద్దాం, టైం అయిపోతుంది మాట్లాడు. అప్పులు 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 8 లక్షలు అనేది పెద్ద సొంత అబద్ధం అండి. అప్పు అప్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అప్పులు ఉన్నది 4 లక్షల పైచులకు మాత్రమే. ఈ 4 లక్షల పైచులకు అప్పుల్లో తెలుగుదేశం కలిపి 3,27,000 చేరిన మాట వాస్తవం. మా మా హయాంలో మేము వచ్చిన తర్వాత 60-70,000 తప్ప అదనంగా చేసినటువంటి అప్పులు లేవు. ద్రవ్య లోటు 4.06 ఉండేది, 1.0 మాత్రమే అప్పులు చేసాం. అప్పుల్లో విషయం 8 లక్షలు అనేది నిజం కాదు. శ్రీనివాస్ చౌదరి గారు అప్పుల విషయంలో జగన్ గారు కూడా క్లారిటీ ఇచ్చారు, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల విషయంలో తెలుగుదేశం పార్టీ చేసిన అప్పులే ఎక్కువ ఉన్నాయి, అంటే చంద్రబాబు నాయుడు హయాంలో చేసినటువంటి అప్పులే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడున్న అప్పులు చాలా తక్కువ, అది కూడా 60,000 కోట్ల కంటే ఎక్కువ లేదు అప్పులు చేసినాయి అని చెప్పని శ్రీనివాస్ రెడ్డి గారు అంటారు. ఎంతవరకు కేశవ గారు నేను సబ్జెక్టు కన్ఫర్మ్ కాబట్టి రోడ్డు గురించి మాట్లాడుతున్నాను. ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడుకుంటే మన డిబేట్ సాల్దండి, ఎందుకంటే నేను రోడ్డు విషయం మాట్లాడడం కోసం మిమ్మల్ని పదే పదే అడుగుతున్నా. ఇప్పటికే మా వల్ల కాదు, మేము రోడ్లేమని 87 రాష్ట్ర రోడ్లని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పింది. అది వెలుసుని అడగాలనుకున్నా మీరు అవకాశం వల్ల. తర్వాత కేంద్ర ప్రభుత్వం అమరావతి రింగ్ రోడ్డు, బెంగళూరు టు అనంతపురం హైవే రోడ్డు ఖర్చు చేసినారు. ఈ రెండింటిని కూడా మేము డబ్బులు ఇవ్వు, మాకు భూములు సేకరించమని చెప్పి చదివెత్తేశారండి. నేను కన్ఫర్మ్ టు సబ్జెక్ట్ కాబట్టి మాట్లాడినా, ప్రభుత్వ వైఫల్యం ఎత్తుకుంటే ఈ సబ్జెక్ట్ చాలండి. ఇంకో విషయం ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న, మేము దిగిపోయేడానికి 135,000 కోట్ల రూపాయలు అప్పునిందండి. చంద్రబాబు నాయుడు అప్పులు చేస్తే రాజశేఖర్ రెడ్డి తీశారు, రాజశేఖర్ రెడ్డి అప్పు చేస్తే రోషే తీశాడు, రోషే అప్పు చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి తీశాడు, కిరణ్ కుమార్ రెడ్డి అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు తీర్చాడు, చంద్రబాబు నాయుడు అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తీర్చాలండి. అది ప్రభుత్వ బాధ్యతలు. కానీ ఈ అప్పులు ఎలా ఉంటాయంటే సంక్షోభమా అని ఆలోచించుకోవాలి. ఈ వైఫల్యాల గురించి మాట్లాడుకుంటే మన డిబేట్ చాలదు. కాబట్టి దయచేసి రోడ్లు ఇంకైనా బాగుపడకపోతే జనసేన పార్టీ క్యాంపెయిన్ నిర్వహిస్తుంది, రహదారులకు సంబంధించి క్లారిటీ ఏమిస్తారు? మీరు చెప్పినట్టుగా 3,047 కిలోమీటర్ల రహదారులు పూర్తి అయితే ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమం టేకప్ చేసే అవకాశం ఉందా? ఒక నిమిషం. ఖచ్చితంగా పాజిటివ్ గా తీసుకుంటామండి, విపక్షం యొక్క ఎఫర్ట్ని పాజిటివ్ గా తీసుకుంటాము, నిజాలకి విలువిస్తాము. ఖచ్చితంగా మా పరంగా వేగంగా చేయాల్సినటువంటి పనులు పూర్తి చేస్తాము. ఏదైతే 9,000 కిలోమీటర్లు ఇప్పుడు మేము వేసి ఉన్నామో వేసినటువంటి రోడ్లను, ఎందుకంటే 1,147 వర్షంలో 569 పనులు ఇప్పటికి పూర్తయినటువంటి పనులన్నింటినీ కూడా 569 వర్షం పూర్తయినటువంటి వర్షాలన్నింటినీ కూడా మేము ఫోటో ఎగ్జిబిట్ చేసి ప్రదర్శిస్తాం. రైట్ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, విల్సన్ గారు, అలానే రాయపడి అరణ్య గారికి.